మొన్న లక్షణంగా చదువుకుని చక్కగా ఉద్యోగం చేస్తున్న సంబంధం తెస్తే అమ్మాయి ఇంటి పట్టును ఉండి మొగుణ్ణి పిల్లల్ని చూసుకునే పిల్ల కావాలన్నారు తమ. అవును, ఇప్పుడు ఏదైనా మంచి సంబంధం ఇంటి పట్టును ఉండే పిల్ల ఉందా? లేకేవమ్మా, చదువుకోలేదు గాని బుద్ధిమంతురాలు, ఇంతడు చాకిరి ఒక్క చేతి మీద చేయగలరు, కీర్తనలు అవి కూడా పాడుతుంది బాగానే. కాకపోతే వాళ్ళు బాగా పేదవాళ్ళు, కట్నం పెద్దగా ఇచ్చుకోలేరు. కట్నందే ఉందండి, పిల్ల బుద్ధిమంతురాలుగా ఉండాలి. సాయంత్రం మా వాడితో ఓ మాట చెప్పి. సరేలే, దేశంలో కరోనా చదువుకుని ఉద్యోగాలు చేసే అమ్మాయిలు కావాలని ఎగబడుతుంటే దీనికి చదువు సంజయలేని పాత చింతకాయ పచ్చడి కావాలట. పాత చింతకాయ పచ్చడి అని మరీ అంత తేలిగ్గా తీసి పారేయకండి, దాని విలువ దానికి ఉంటుంది. ఆ విషయం అంత చెప్పగా పంతులు, కావాలంటే మొన్న బ్యాంక్ ఆఫీసర్ సంబంధం మాట్లాడేవే, అది మాట్లాడు, మా వాడితో నేను ఒప్పిస్తాను. ఒప్పిస్తారు ఒప్పిస్తారు, మీరు ఎన్ని ఒప్పించినా వాడు నా మాటే వింటాడు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నాన్న నా పెళ్లి విషయం మాత్రం నీ ఇష్టం అని అంటాడు. కాదు. అవును కాదండి. అవును కాదని చెప్తున్నాను. అమ్మా, ముందు మీరు ఉభయులు మీకు ఎలాంటి కోడలు కావాలన్న విషయంలో ఒక ఏకాభిప్రాయానికి వస్తే దానికి ఆ రాంబాబు గారు సంతోషంగా అంగీకరిస్తారని నా నమ్మకం. ఇదిగో పంతులు గారు, పెళ్ళనేది స్వవిషయం, నాకెలాంటి పెళ్ళం కావాలో నిర్ణయించుకోవాల్సింది నేను. నాకు నచ్చిన పిల్ల దొరికినప్పుడు నేనే పెళ్లి చేసుకుంటాను. అంతేగాని నేను చిన్న కుర్రాన్ని అనుకుని నా గురించి మిగతా వాళ్ళు వాగ్దానాలు చేస్తే నాకేం సంబంధం లేదు. తర్వాత నీ ఇష్టం. ఏంటి గురునాథం గారు, ఇంత త్వరగా ఆఫీస్కి వచ్చేసారు, ఏంటి విశేషం? ఏం లేదయ్యా, ఇంట్లో వాటర్ రాలేదు, ఆఫీస్ లో స్నానం చేద్దామని వచ్చాను. ఓహో, ఈ లోపు నువ్వు లోపలికి వెళ్ళి బాస్ని మేనేజ్ చేయి. ఇలాగే నన్ను చూశాడంటే నా ఫైల్ క్లోజ్ చేస్తాడు, ప్లీజ్. ఏం పర్లేదు, మీరు వెళ్ళండి. అలాగే. గుడ్ మార్నింగ్ సార్. ఏమయ్యా, పని వేళలో గుడ్ మార్నింగ్ అంటే పనులు? నో సార్, టేబుల్స్ అన్ని ఆల్రెడీ క్లీన్ సార్, కుండతో వాటర్ సప్లైడ్ సార్. వెరీ గుడ్, అలా ఉండాలయ్యా. ఎక్కడికి వెళ్ళిపోతారు సార్? ఏం కావాలి సార్? అది నా సొంత పనయ్యా, తప్పుకో. అది కాదు సార్, ఏ పని అయినా పర్లేదు సార్, నాకు చెప్పండి సార్, నేను చెప్తాను. పర్సనల్ కార్యక్రమం, టాయిలెట్కి వెళ్ళాలి, తప్పుకో. ఓహో, ఏమైందయ్యా మళ్ళీ? కొంప మునిగిపోతుంది సార్, ఒక్క నిమిషం ఆగండి సార్, నా కోసం సార్, ప్లీజ్ సార్. అబ్బా, ఏమిటయ్యా నీ కంగారు? నాకు అర్థమైపోయింది, అంటే ఈ రోజు నువ్వు టాయిలెట్ లో కలరా ఉండలు వేయలేదన్నమాట. చచ్చా, అది కాదు సార్, ఆ పని ఎప్పుడో చేశాను. అసలు జరిగింది ఏమిటంటే. ఆగు, నాతో అబద్ధం ఆడకు. నువ్వు ఈ రోజు రెండు తప్పులు చేశావు, ఒకటి చెప్పిన డ్యూటీ చేయకపోవటం, రెండోది చేశాను అబద్ధం ఆడటం. కనుక ఈ రెండు తప్పులకు నీకు శిక్ష ఏమిటో తెలుసా? ఇదేమిటి? టెలిఫోన్ డైరెక్టరీ. దీన్ని రెండు కాపీలు టైప్ చేసి పట్రా. టెలిఫోన్ డైరెక్టరీని రెండు కాపీలు టైప్ చేయాలా? ఎస్, నేను మూడు అంకెలు చెప్పేలాగానే వెళ్ళాలి, లేకపోతే నాకు కోపం వస్తుంది. కోపం వస్తే దీన్ని మొత్తం సొంతంగా రాసుకుని మరీ టైప్ చేసుకుని రావాలి సార్. అర్థమైంది సార్. ఏమంటాడు గురు నా గురించి? మీ స్నానం నా కొంప ముంచిందండి. ఏమైంది? అర్జెంట్ గా బాత్రూమ్ అని బయలుదేరితే మేనేజ్ చేద్దాం కదా ట్రై చేస్తే అపార్థం చేసుకుని ఈ టెలిఫోన్ డైరెక్టరీని రెండు కాపీలు, పైగా అర్జెంట్ అట. ఇంకా కావాల్సింది మొదలుపెట్ట. తెలుసులేండి. అయ్యో, కావుడేంటి కావేరి ఎక్స్ప్రెస్ లో వస్తుంది. ఇదిగో రాంబాబు, రాంబాబు ఆవిడ వస్తుందయ్యా, కనపడితే కాల్చుకు తింటుంది. ఇవాళ నేను ఆఫీస్ లో లేను, క్యాంప్ కెళ్ళని చెప్పడం మా ఆవిడకి నీ పుణ్యం ఉంటుంది. హే బాబు, అయ్యో. గురునాథం గారు లేరా? నేను ఆయన భార్యని. అష్టలక్ష్మి గుడికి వెళ్ళి అష్టోత్తరం చేయించుకుని వచ్చేసరికి ఆయన ఆఫీస్ కు వచ్చేసారండి. ఆయన ఆశీస్సులు తీసుకోవాలి. ఎక్కడికి వెళ్ళారు? చాలా గొప్ప పని చేశావమ్మా, పతిభక్తికి పరాకాష్ఠ. మీ ఆయన క్యాంపుకి వెళ్ళారు కదా? ఏం పర్లేదు, క్యాంపుకు దావని ఏం చెప్తారు. ఇక్కడి నుంచి ఇలా నేరుగా వెళ్ళండి, వెడితే మెట్లు వస్తాయి, ఆ మెట్లు ఎక్కితే పైకి వెళ్తారు, మళ్ళీ మెట్లు వస్తాయి, కిందకు వచ్చేస్తారు. నేరుగా మళ్ళీ ఇటే రండి, ఈ బెంచ్ కిందే ఉంటుంది. మీరు ఇక్కడున్నారా? అక్షంతలు వేసి ఆశీర్వదించండి. కావుడు, ఇది ఇల్లు కాదు, ఆఫీసు. ఆశీర్వాదం కోసం సరాసరి ఆఫీస్ కు వస్తావా? తొందర కానీ, మళ్ళీ బాస్ వస్తాడు. దీర్ఘ సంబంధం భవ. టైపింగ్ అంతా పూర్తయిందా? కాపీలేవి సార్? ఈ పుస్తకం ప్రింటింగ్ చేయడానికి 10 రోజులు పడుతుంది సార్, మీరు చెప్పి 10 నిమిషాలు కాలేదు, అప్పుడే అయ్యిందా అని అడుగుతున్నారు.
ఇంతకన్నా టేబుల్ తడవటమే బెటర్ సార్. సర్లే అది వేరే చెప్పాలా? ఏంటై గుణాసం ఈ పొజిషన్లో ఉన్నావు? నిరాహార దీక్ష కా సార్? భార్య పెట్టే బాధలు పడలేక ఈవిడ గురునాథం గారి భార్య భర్త ఆశీర్వచనం కోసం వచ్చింది. ఆహా ఎంత చక్కటి సన్నివేశం. గుణాసం బయటిరా. నీ అదృష్టాన్ని మెచ్చుకోవాలయ్యా. చూడవయ్యా కళ్ళు పెద్దవి చేసుకుని చూడవయ్యా ఎంత చక్కటి జీవితం. సారీ సార్ ఈవిడ మా ఆవిడ కావుడు, ఈయన మా బాస్ కుటుంబరావు గారు. అలాగా నమస్కారం అండి. నమస్తే అమ్మా. మా వారికి నైవేద్యం పెట్టడం మర్చిపోయానండి, ఇంటికి రమ్మని చెప్పండి. సార్ ఇక్కడ ఆఫీస్ లో బోల్డ్ అంత పని ఉంది ఆయనకి. నువ్వేం చేస్తున్నావు బ్రహ్మచారం? మొత్తం నువ్వే చెయ్యి. సార్ ఈ పని మొత్తం నేనేనా? అవును నువ్వే చెయ్యి. పదండి. ఏమయ్యా టైపిస్ట్ రాని అక్కడ? మూడు రోజులుగా ఆఫీస్ కి రావట్లేదు సార్. రోజులతో సహా కరెక్ట్ గా చెప్తున్నావంటే ఆ పిల్ల బతుకులో నిప్పులు పోసావన్నమాట. ఏం చేశావు? నా మీద ఒట్టు సార్, నాకేం తెలియదు సార్. బ్రహ్మచారి ఒట్లు నేను నమ్మనయ్యా. నిన్ను చూసిన మొదటి రోజు ఎందుకలా అరిచిందో నాకు ఇప్పుడు అర్థమైంది. వెళ్ళు, రాణిని తీసుకొచ్చి నా ముందు నిలబెట్టు. ఆ పిల్ల నీకేం తెలియదని చెప్పిందా? సరే సరే, లేకపోతే నీ ఉద్యోగం ఊస్ట్. నా ఏజ్ బారైపోవడం వల్ల వీడికి దొరికిపోయాను. లేకపోతే ఈ ఉద్యోగానికి ఎప్పుడో లాగి గుద్దు గుద్ది పోరా పోరా అని పరిగెత్తి పారిపోయి ఉండేవాణ్ణి. రాణి, మహారాణి, ఎక్కడున్నావు తల్లి? ఓహో నువ్వెక్కడున్నావా? నువ్వు ఏమైపోయావునని మన బాసు రకరకాలుగా ఊహించుకుంటూ మొత్తం మగ జాతినే అనుమానిస్తున్నాడు. పద వెళదాం. కుదరదండి, వ్రతం ఇంకా పూర్తి కాలేదు. వ్రతమా? ఏం వ్రతం? సన్యాసిని వ్రతమా? లేదు గురు, శృంగార వ్రతం. ఏమే వస్తున్నా. నేను వెళ్తున్నాను, జాగ్రత్తగా తలపేసుకో. ఏమిటి వినిపించిందా? ఏమే వసే అనకపోతే భాగ్యలక్ష్మి, నేను డ్యూటీకి వెళ్తున్నాను, జాగ్రత్తగా తలుపేసుకో అనొచ్చుగా. అనొచ్చు, కానీ నేను అనను. ఈ టాక్సీ రాముడి రూటే వెల్. అవును, అసలు నువ్వు బయట కిందకు వచ్చావు? నిన్నెవరమ్మన్నారు? లోపల నుంచే అలాగే నండి అనొచ్చుగా. అనొచ్చు, కానీ నేను అనను. ఈ భాగ్యలక్ష్మి రూటే వేరు. సరే మీరు వెళ్ళండి, నేను తలుపేసుకుంటా. అవునండి, గోదావరి ఎక్స్ప్రెస్ ఎన్ని గంటలకండి? గోదావరి ఎక్స్ప్రెస్? దేనికి? అబ్బే ఏం లేదు, ఇందాక పాలవాడు అడిగితేలో. సరే మీరు వెళ్ళండి, నాకు పనుంది. గోదావరికి టైం అడిగిందంటే కొంప తీసి చచ్చా. లక్ష్మణ్ అంటది కాదు, ఒకవేళ స్కూల్లో దాన్ని ప్రేమించిన కుర్రాడు గుర్తొచ్చి